नमस्ते మీరు చూస్తున్నారు ఏవెన్ టీవీ నేను మీరిను ఇక బుల్టెన్లోకి వెళ్తే వరంగల్ జిల్లా నర్సంపేట నియోజకవర్గంలో గత ఎమ్మెల్సీ ఎలక్షన్ లో ప్రచారం చేసినందుకు టిఆర్ఎస్ పార్టీ యోజన నాయకులు గోగుల రాణా ప్రతాప్ రెడ్డిని టిఆర్ఎస్ పార్టీ నుండి సస్పెండ్ చేసినట్టు సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు ఈ నేపథ్యంలో ఆయన మీడియాతో మాట్లాడారు ఎన్నికల్లో టిఆర్ఎస్ పార్టీ విజయానికి తాను ఎన్నో సేవలు అందించానన్నారు జనతా ట్రస్ట్ సేవలన్నీ ఏ రాజకీయ పార్టీలకు సంబంధం లేకుండా సేవలు అందిస్తున్నానన్నారు ఆయన సుదన్నా గెలిస్తే నర్సంపేట నియోజకవర్గానికి చాలా మంచి జరుగుతుందనే లైన్ తీసుకొచ్చి ఆ రోజు కాంగ్రెస్ పార్టీలో మరియు ఇతర పార్టీలో ఉన్న యువకులందరినీ కూడా నేను వెంటబడి అరవై అన్న గెలవాలి సువర్ణ గెలవాలి అని చెప్పి వెంటబడి వాళ్ళందరినీ తీసుకొచ్చి కొన్ని వేల మందిని కొన్ని వందల కుటుంబాలను కొంత వేల మంది యువకులందరినీ కూడా టిఆర్ఎస్ పార్టీలో జాయిన్ చేయడం జరిగింది ఆ తర్వాత కూడా ఎలక్షన్ల క్రమంలో కూడా వయసు తోటి సంబంధం లేకుండా చేయగల శక్తి సామర్థ్యాలు ఉన్నాయని చెప్పి ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి గారు అప్పుడు ఎమ్మెల్యే కాకముందు కూడా సివిల్ సప్లై చైర్మన్ గారు ఉన్నప్పుడు కూడా నాకు కొన్ని బాధ్యతలు అప్పచెప్పడం జరిగింది ఇక్కడ ఏ రోజు కూడా వేరే వాళ్ళు కొంత వాళ్ళు వాళ్ళ దగ్గర రాజకీయాల ప్రకారం వాళ్ళు మాట్లాడి చేసుకున్నా కానీ నేను ఏ రోజు కూడా ఒక ఫోన్ కాల్ రావడంతో ఎక్కడ ఉన్నానని మర్చిపోయి కుటుంబ సభ్యులను మర్చిపోయి అన్ని రకాల కూడా పార్టీకి సర్వీస్ చేయడం జరిగింది పార్టీతో పాటు మేము పార్టీలకు రాకముందు నుంచి కూడా ఓ రూపాయి సంపాదిస్తే ఓ పావుల సేవా కార్యక్రమాలు చేద్దామని చెప్పి లైన్ పెట్టుకొని నేను నర్సంపేటకు నేను వచ్చిన 2015 నుంచి కూడా నేను అవి చేసుకుంటూ వస్తాను ఇలా ఎవరినో ఇబ్బంది పెడదామని ఎవరినో డామినేట్ చేద్దామని ఏదో చేద్దామని కాకుండా 2015 నుంచి కూడా ఎవరైనా చిన్న ఇబ్బందులు ఉంటే నేను కొంత సాయం చేయడము లేకపోతే మా మిత్రులందరి దగ్గర నుంచి కూడా కొంత సాయాలు తీసుకుని అందరికి సాయం చేయడము ఇట్లాంటి కార్యక్రమాలు నడుస్తాయి ఈ మధ్య జరిగిన వాతావరణంలో మా తోడపుట్టు రాణి రుద్రమారెడ్డి గారు ఎమ్మెల్సీ ఎలక్షన్లో కంటెస్ట్ చేయడం జరిగింది ఈ ఎమ్మెల్సీ ఎలక్షన్లో కంటెస్ట్ చేసినప్పుడు నాకు ఒక చిన్న ప్రశ్న ఇంట్లో ఎదురైంది కుటుంబం ముఖ్యమా రాజకీయం ముఖ్యమా అని అంటే రక్త సంబంధమే ముఖ్యం అని చెప్పి ఆ ఎలక్షన్లో మా సోదరి రాణి రుద్రమారెడ్డి గారికి పనిచేయడం జరిగింది ఆ ఎప్పుడైతే ఈ గ్రాడ్యుయేషన్ ఎలక్షన్ జరిగినాయో ఆ క్రమంలో ఏర్పడిన ఒక సంవత్సర కాలం అవుతుంది ఇప్పటికి అప్పటి వరకు రానా అంటే నమ్మకం అంటే రానా అప్పుడు ఆ జరిగిన క్రమంలో అప్పటి నుంచి కూడా కొంత గ్యాప్ ఏర్పడ్డది ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి గారికి పార్టీకి నాకు మధ్యన ఆ గ్యాబుల జరిగిన అంశం ఏంటంటే ముఖ్యమైన అంశం కొంతమంది కాంపిటీషన్ ఉన్న రాజకీయ నాయకులు కావచ్చు కొంతమంది ఓర్వనోళ్ళు ఉంటారు ఓరిసినోళ్ళు ఉంటారు రాజకీయాలలో కొంతమంది ఆ రకంగా ఏర్పడిన ఈ గ్యాబ్ను వాళ్ళు వాడుకోవడం జరిగింది నెల్లూరు జిల్లా వెంకటగిరి పట్టణ పరిధిలోని కాశీపేట్ కూడలి వద్ద సుభాష్ చంద్రబోస్ విగ్రహం వద్ద ఆయన జయంతి వేడుకలను నేతాజీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా నేతాజీ విగ్రహానికి పూలమాలలు వేసి జోహార్లు అర్పించారు ప్రముఖ న్యాయవాది ఆర్ఎస్ఎస్ నాయకుడు వడ్లమూరి భాస్కర్ మాట్లాడుతూ సుభాష్ చంద్రబోస్ లాంటి నాయకులు ధైర్యంగా ప్రాణాలకు భయపడకుండా ముందుకెళ్లి పోరాటం వలన స్వాతంత్రం వచ్చిందన్నారు విశ్వ హిందూ పరిషత్ వైస్ చైర్మన్ నర్రా రవి నేతాజీ ఫౌండేషన్ అధినేత మల్లికార్జున సీనియర్ న్యాయవాదులు జయప్రకాష్ ప్రకృతి కుమార్ తదితరులు పాల్గొన్నారు ఒక నూతన అధ్యయనానికి దగ్గరగిరి యువత ఎస్పెషల్లీ మన సుభాష్ చంద్రబోస్ గారికి అతి ఇష్టమైన వ్యక్తుల్లో మహత్వ అనేటువంటి కాబట్టి దగ్గరగిరిలో నిరుద్యోగ యువత ఈరోజు ఈ యొక్క దగ్గరగిరి పోలేరమ్మ జాతర తర్వాత రెండవ భోత్కర్మణ కార్యక్రమంగా ఈరోజు దగ్గరగిరి చరిత్రలో చారిత్రాత్మకంగా నిలిచిపోయేటట్టు ఈ యొక్క భోత్కరమైన మరియు మహత్కరమైన కార్యక్రమాన్ని నిర్వర్తించేందుకు మనసావాసకరమైన అంతకరణ సభ్యులకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియపరుస్తున్నాను అంతేకాకుండా ఈ రోజు యొక్క కార్యక్రమానికి విచ్చేసినటువంటి విశిష్ట అతిథులకు సభ్యుభో గారికి ఎక్స్ మిలిటరీ గారికి అలాగే అతి ముఖ్యంగా ఈ యొక్క కార్యక్రమాన్ని ఆర్గనైజ్ చేసినటువంటి వెంగళగిరి పట్టణ ప్రముఖులకు అంటే ప్రముఖులని కొంతమంది మేము చూసుకుని ఉంటారు ప్రముఖులు అంటే ఎవరో కాదు ప్రజల యొక్క ప్రతిష్ఠించారు ఈరోజు నేతాజీ ఫౌండేషన్ ఆ విగ్రహానికి అవస్థల భర్త పూలమాల పుష్పాలంకరణ చేయాలన్న పూలమాలంకరణ చేయాలన్న చాలా ఇబ్బంది పడుతున్నాను విషయం నేతాజీ ఫౌండేషన్ ప్రెసిడెంట్ ఏమి మల్లికార్జున గుర్తించి దానికి సంబంధించి ఏ ప్రయాసాలకు వచ్చి అరువైన ఏర్పాట్లు చేయడం జరిగింది కాబట్టి ఇది అందరికీ వెంగళగిరిలో ప్రతి ఒక్కరికి ప్రయోజనకారి
కాబట్టి ఇది మాకు ఈ రోజు ఈసారి ప్రత్యేకమైనది ప్రతి సంవత్సరం ప్రతి సంవత్సరం జరుపుకుంటాం నేతాజీ జయంతి ఈసారి ఇది ప్రత్యేకమే అంతే విజయనగరం జిల్లా పార్వతీపురం నియోజకవర్గం సీతానగరం మండలం ఎంపీపీ బలగ రవణమ్మ జెడ్పీటీసీ మామిడి బాబ్జీ ఆధ్వర్యంలో ఏవన్ టీవీ తెలుగు న్యూస్ ఛానల్ క్యాలెండర్ను ఆవిష్కరించారు ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని వీరు ఈ సందర్భంగా ఆకాంక్షించారు మాజీ జెడ్పీటీసీ వెంకటప్ప నాయుడు మాట్లాడుతూ మండల సమస్యలను ప్రజా ప్రతినిధులకు అధికారులకు తెలియజేయడంలో ఏవన్ టీవీ ముందున్నారు ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ నాయకులు రమణ రామారావు సురేష్ పాల్గొన్నారు కొత్త సంవత్సర శుభాకాంక్షలు మన శాసనసభ్యులు అల్జంగి జవహర్రావు గారు ఆగ్రహంలో ఈ యొక్క క్యాలెండర్ ఆవిష్కరణ జరిగింది అలాగే మండలానికి మన సీతానగరం మండలం పార్టీ అధ్యక్షుడిగా మండల ఎంపీపీ గారికి జెడ్పీటీసీ గారికి ఎక్స్ జెడ్పీటీసీ గారికి ఎంపీటీసీలకు సర్పంచులకు వైఎస్ఆర్ పార్టీ సీనియర్ నాయకులు కార్యకర్తలందరికీ కొత్త సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ కొత్త సంవత్సరంలో అడుగుపెట్టిన ప్రతి ఒక్కరికి శాసనసభ్యుల వారికి వారి ఆధ్వర్యంలో మేము నడుచుకుంటూ ఇంకా మంచి కార్యక్రమాలు మంచి ఆరోగ్యం ఆయనకి ఇవ్వాలని అలాగే మన కార్యకర్తలు మండల కార్యకర్తలకి అలాగే సీనియర్ నాయకులు వైఎస్ఆర్ కార్యకర్తలకు ప్రెసిడెంట్లకు అలాగే మన డెప్యూటీసులకు మరి మా మండల తరపున అందరూ సురక్షితంగా ఉండాలని ఈ కొత్త సంవత్సరం యందు ఇంకా మంచి ఆరోగ్యం అందరూ సురక్షితంగా ఉండాలని కోరుకుంటూ నాకు ఇచ్చిన అవకాశం బట్టి అందరికీ నమస్కారం తెలియజేస్తాను 2022 నూతన సంవత్సరం శుభాకాంక్షలు అలాగే మన ప్రీతిమ నాయకులు మన ఎమ్మెల్యే శాసనసభ్యులు అల్జింగి జోగరా గారికి అలాగే మన ఎంపీపీ గారికి జెడ్పీటీసీ గారికి ఎంపీటీసీలకు సర్పంచులకు కార్యకర్తలకు వైఎస్ఆర్సీపీ కుటుంబ సభ్యులందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు అలాగే ఈ సంవత్సరం అందరి జీవితాల్లో మంచి వెలు వెలగాలని అందరం అష్టారోగ్యంగా ఉండాలని ఆశిస్తూ సెలవు తీసుకుంటాం విజయనగరం జిల్లా శృంగవరపుకోట మండలంలో సుభాష్ చంద్రబోస్ జయంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పాలాభిషేకం చేశారు అక్రమణులు తొలగించి నేతాజీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు ఈ కార్యక్రమంలో ఎస్కోట యువత చిప్పాడి శేషగిరిరావు తదితరులు పాల్గొన్నారు అది కనుకున్నట్లుగా ఇప్పుడు ఈ విగ్రహాన్ని కనుకున్నట్లుగా ఉన్నారు లేకపోతే ఇది ఎక్కడ ఉన్నదని మీకు ముందే తెలుసా ఇది మాకు ఉందని ముందే తెలుసు కాకపోతే ఇక్కడ ఏంటంటే మనకున్న అధికారులు కావచ్చు పొలిటీషియన్స్ కావచ్చు ప్రతి ఒక్కరు కూడా వదిలేశారు దీన్ని ఏదైతే మనం అనుకుంటున్నామో సుభాష్ చంద్రబోస్ గారు ఈ రోజు మీరు చూస్తే ప్రధానమంత్రి గారు ఇండియా గేట్ దగ్గర సుభాష్ చంద్రబోస్ గారి విగ్రహం చాలా పెద్దగా ఆవిష్కరించారు అది ఎందుకు ఆవిష్కరించారంటే ఎంతో మంది త్యాగ ఫలాలు ఉన్నాయన్నమాట సైనికులది అదే విధంగా ఫస్ట్ చెప్పుకోవాల్సిన ఆయన సుభాష్ చంద్రబోస్ గారు కాబట్టి ఈ రోజు మనకు ఒక నేమ్ అనమాట అంటే మనం రుణం తీర్చుకున్న భాగ్యం కలిగింది కాబట్టి ఢిల్లీలో ఈ రోజు ఆయనకి ఇండియా గేట్ దగ్గర ఒక పెద్ద విగ్రహం ప్రధాని నరేంద్ర మోదీ గారు ఆవిష్కరించారు ఓకేనండి మాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఏ రోజు మీ జన్మదినం అని తెలిసింది మీరు ఏ విధంగా హ్యాపీ సార్ మహానీయుల జన్మదినం రోజు ఇలా సామాన్యుల జన్మదినం కూడా వచ్చిందంటే నిజంగా మేము ఆయనకి పాదాభందనం చేస్తున్నాం ఖచ్చితంగా మేము కూడా ఆయన అడుగు జాడల్లో వెళ్తామని చెప్పి యావత్ ఎస్కోట్ లో ఉన్న యువత అలాగే వాయుపుత్ర 13వ వార్డు యువత అందరం కలిపి కూడా ఆయన అడుగు జాడలు నడుస్తాము దీని మీద మరి ఏ విధంగా యాక్షన్ తీసుకుందాం అనుకుంటున్నారు ఖచ్చితంగా ఖచ్చితంగా పంచాయతీ అధికారులకి మండల అధికారులకి ఉన్నారావు ఎంఆర్ఓ గారికి రేపు ఉదయమే మేము వెళ్ళి ఒక రిప్రజెంటేషన్ లెటర్ ఇచ్చి విగ్రహాలన్నీ కూడా పరిరక్షించే దిశగా చర్యలు చేపట్టాలని నిర్ణయించుకుంటాం అలాగే గౌరవ కలెక్టర్ గారు కూడా ఈ విషయాన్ని మేము తీసుకెళ్తాం ఆల్రెడీ ఎంతమంది ఉన్న ఎంఆర్ఓకి దంత పత్రం ఇవ్వడం జరిగిందండి మరి దాని గురించి ఇప్పటి వరకు యాక్షన్ అనేది లేదు మరి మీరు ఇచ్చింది కూడా వాళ్ళు తీసుకుంటారని మాకైతే నమ్మకం లేదు మేము అలా వదిలిపెట్టే టైప్ కాదు మీరు ఎగ్జాంపుల్ చూసుంటారు రాజుల చెరువు అనేది ఇష్యూ అనేది
సీఎం ఆఫీస్ వరకు వెళ్ళింది. ఇది కూడా బాధ్యతగా బాధ్యతగా సామాజిక బాధ్యతగా తీసుకొని విగ్రహాలే కాదు పంట పొలాలు ప్రతిదీ కూడా ప్రతిదీ సామాజిక బాధ్యతతో మేము ముందుకు తీసుకెళ్తాము అని ఈయన పట్ల రోజు మేము మాట్లాడుతున్నాం. విజయనగరం రెండవ పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో ఇటీవలే ఒక ఇంట్లో జరిగిన దొంగతనం కేసు మిస్టరీని ఛేదించారు పోలీసులు. చోరీకి పాల్పడిన ఇద్దరు జూవైనల్స్ ను అదుపులోకి తీసుకుని వారి వద్ద నుండి బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్నట్లు విజయనగరం సబ్ డివిజన్ ఇన్ఛార్జ్ అదనపు ఎస్పీ అనిల్ పాటీ తెలిపారు. ఈ కేసులో క్రియాశీలకంగా పనిచేసిన రెండవ పట్టణ సీఐ సిహెచ్ లక్ష్మణ్ రావు, ఎస్ఐ సాగర్ బాబు, ఎస్ఐ పైడి తల్లి, కానిస్టేబుల్ వాసు పాల్గొన్నారు. స్టేషన్ వచ్చి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఏంటంటే ఆ రోజు పొద్దున్న ఉదయం 3 గంటలకి వాళ్ళు తల్లి వాళ్ళు అమ్మగారు లేచి వాళ్ళ దొడ్లో ఉన్న పూలు అవన్నీ తెంపుకొని కాలకృత్యాలు తీర్చుకొని మళ్ళీ వచ్చి పడుకోవడం జరిగింది. ఈ దీంట్లో వారి ఇంటికి తలుపులు వేయకుండా మామూలుగా పడుకునిపోయారు. దాని తర్వాత మళ్ళీ పొద్దున్న 6 గంటల ప్రాంతాలు లేచి అంటే లేచి చూసేసరికి వాళ్ళ ఇంట్లో ఉన్న బీరువా ఓపెన్ చేసింది. ఆ బీరువా కంటే వీళ్ళు ఏంటంటే కీస్ కూడా బీరువాకి పెట్టదు వీళ్ళు వదిలేయడం జరిగింది. ఆ కీస్ కి మళ్ళీ లాకర్ బీరువా లోపల ఏదైతే చిన్న లాకర్ ఉంటుందో ఆ లాకర్ కీస్ కూడా ఉన్నాయి. సో ఆ లాకర్ కూడా తీసి తెలియని ఒక ఇద్దరు వ్యక్తులు అంటే మనకి దొంగతనం చేయడం జరిగింది. దాదాపు 12.5 తులాలు పోయిందని చెప్పి కంప్లైంట్ ఇవ్వండి. వెంటనే మన టూటౌన్ వారు ప్లస్ టూటౌన్ పోలీస్ వారు ప్లస్ సీసీ టీమ్ అక్కడికి వెళ్ళడం జరిగింది. ఫస్ట్ సీన్ చూస్తే ఎవరు చూసినా మనకు ఒక అనుమానం కలుగుతుంది, నిజంగా కంప్లైంట్ నిజంగా చెప్తున్నారా లేదా అని. ఎందుకంటే చాలా చిన్న ఇల్లు, రూమ్ ఎంత ఉంటుందో అంత ఇల్లు, అంటే అది హాల్, అక్కడ నుంచి బెడ్రూమ్ కనెక్టివిటీ ఉంటుంది. ఆ హాల్లోనే దాదాపు 3 పడుకున్నారు. ఆ 3 దాటుకొని వెళ్ళి వీళ్ళు ఎవరైతే దొంగలు ఉన్నారో దాన్ని దొంగతనం చేయడం జరిగింది. సో వెళ్ళి చూసేసరికి అక్కడ మనకి మనకి ఫింగర్ ప్రింట్స్ కూడా మనకి టాలీ అయిపోయి ఫింగర్ ప్రింట్స్ వచ్చాయి. ఆ బీరువాకి ఏదైతే ఉన్నాయో ఫింగర్ ప్రింట్స్ కూడా రావడం జరిగింది. అది ఇన్మేట్స్ ఇంట్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఫింగర్ ప్రింట్స్తో టాలీ చేసాం. చాలా వరకు తీసిన తర్వాత ఇంకా ఒక ట్రెండ్ ఇంకా బయట అవుటర్స్ ఉన్నట్టు మనం నిర్ధారించుకున్నాం. సో దాన్ని బట్టి ఇక్కడ దొంగతనం జరిగిందని ఒక నిర్ధారణకు వచ్చాం. వచ్చిన తర్వాత ఒక ఫింగర్ ప్రింట్ మనం టాలీ చేస్తే ఒక పర్సన్ వచ్చింది, ఆయన జూనియర్ లేని కాన్ఫ్లిక్ట్ విత్ లా జేసీఎల్ అంటే మైనర్ అబ్బాయి. ఆ అబ్బాయి ఏవన్ కింద ఉన్నాడు. అబ్బాయి మీద ఇదివరకే దాదాపు 52 కేసులు ఉన్నాయి అబ్బాయి మీద. ఈ 94 కేసులు ఈయన కాకినాడకి చెందిన అబ్బాయి. ఈ అబ్బాయి కాకినాడకు చెందిన అబ్బాయి. వీళ్ళ నాన్న కాంట్రాక్టర్ పనులు చేసేవారు. వాళ్ళ నాన్న చనిపోయారు. చనిపోయిన తర్వాత ఈయన సరైన అన్న పాన లేకపోవడం, సరైన మానిటరింగ్ లేకపోవడం ఈ అబ్బాయి మీద. సో ఈ దొంగతనానికి అలవాటు పడ్డారు. దాదాపు ఈస్ట్ గోదావరిలో ప్లస్ రాజమండ్రి అబ్బన్ యూనిట్లో ఈయన మీద దాదాపు 52 కేసులు ఉన్నాయి ఆయన మీద. ఇలాంటివన్నీ చిన్న చిన్న పెట్టి దొంగతనం పెద్ద దొంగతనం అన్ని కలిపి. సో దాని తర్వాత నెక్స్ట్ మనకి ఎందుకంటే అక్కడే ఆ వీధిలోనే మనకి ఇంత పాత నేరస్తులు కూడా ఉన్నారు. జేసీఐ 2 అని అబ్బాయి కూడా మైనర్. అబ్బాయి మీద ఇది వరకు మనకి 5 కేసులు ఉన్నాయి. మనకి నేను వచ్చిన తర్వాత దాదాపు 3 కేసులు కట్టాము అబ్బాయి మీద. మనం మొన్న లేటెస్ట్గా ఒక కేసులో కూడా ఒక విలేకరి ఒక షాప్లోని కెమెరా ప్లస్ మనకి ఒక టీవీ ఇవన్నీ మనకి పోయాయి. విజయనగరం స్థానిక శంకర్ మఠంలో ఫ్రెండ్స్ ఫైనాన్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సద్గురు శ్రీ త్యాగరాజస్వామి ఆరాధనోత్సవాల్లో వైభవంగా నిర్వహించారు. శ్రీ స్వామివారి చిత్రపటంతో తిరువీధుల్లో ప్రదర్శన జరిపారు. అనంతరం వేదిక వద్ద పూజలు చేశారు. పట్టణంలో శాస్త్రీయ సంగీత కళాకారులు, సంగీత కళాశాలల విద్యార్థులు త్యాగరాజ కీర్తన సౌరాష్ట్రాల్లో శ్రీ గణపతిని కీర్తించారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ అధ్యక్ష కార్యదర్శులు ధవళ, సర్వేశ్వరరావు, మండపాక రవి నిర్వహించారు. సాహిత్య రత్న గోపాలరావు త్యాగరాజ కీర్తనలోని వైశిష్ట్యం వివరించారు. భవిష్యత్తులో కూడా ఇంకా ఎన్నో విశేషాలు చేయడం జరుగుతుంది. కాబట్టి అందరూ కూడా దాతలు
అధికారం వచ్చింది. సంగీతం నీ నేర్చుకుంటే ఎంతో ఆనందంగా ఉంటుంది. పిల్లలందరికీ సంగీతం అప్పాలి. సంగీతం వల్ల ఏకాగ్రత ప్రశాంతత ఏర్పడుతుంది. కాబట్టి సంగీతాన్ని సాహిత్యాన్ని పోషించేనే సమాజం అభివృద్ధి చెందుతుంది. వారికి శ్రద్ధ నమస్కారం. విజయనగరం జిల్లా సాలూరులో బోసుబొమ్మ జంక్షన్ వద్ద సుభాష్ చంద్రబోస్ విగ్రహానికి పూలదండ వేసి జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. స్వాతంత్ర సమర యోధులు ధారాముక్కుల యజ్ఞేశ్వరరావు కుటుంబ సభ్యుల్లో ఒకరిని స్మరించుకుంటూ సత్కరించారు. అనంతరం నవజీవన ట్రస్ట్ లో గల పిల్లలకు సుభాష్ చంద్రబోస్ యొక్క గొప్పతనాన్ని తెలిపి మిఠాయిలు పంచిపెట్టారు. ఈ కార్యక్రమంలో మీకై మేము వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు ఇప్పిలి దిలీప్ కుమార్, కార్యదర్శి సిహెచ్ ఉమాశంకర్ రాజు, సభ్యులు శంకర్ రాజు, వంశీ, కానిస్టేబుల్ తదితరులు పాల్గొన్నారు. అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మన కాశీ మహేశ్వర్ గారు, అలాగే సాయి మహేశ్వర్ గారు, మిగతా వాళ్ళు సభ్యులు అందరూ పాల్గొన్నారు. దీనికి పిల్లలకి ఇచ్చే సందేహం ఏంటంటే, ఈ దేశంలో స్వాతంత్ర సమయోధులు ఈ ఎంత రక్తం చిందించారు, అలాగే ఈ దేశం పట్ల వాళ్ళు ఎంత ప్రాంత. జయ శ్రీరామ్, జయ శ్రీరామ్. ఈరోజు సాలూరు హైందవ ధర్మసేన మరియు ఏబివిపి మరియు మీకై మేము అండ్ గ్రీన్వాల్ స్వచ్ఛంద సేవా సంస్థలు అందరం కలిపి సుభాష్ చంద్రబోస్ యొక్క జయంతి కార్యక్రమాలు అనేవి ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకంటే స్వతంత్ర సమరయోధులు ఎంతమంది ఉన్నా సరే అందులో ముఖ్యమైన వాడు సుభాష్ చంద్ర. మెదక్ జిల్లా చిన్న శంకరంపేట మండలంలోని 8 కిలోమీటర్ల రోడ్డు మెయింటెనెన్స్ కోసం ఎమ్మెల్యే పద్మ దేవేందర్ రెడ్డి సహకారంతో ఎంఆర్ఆర్ నిధుల నుండి 60 లక్షల రూపాయలు మంజూరైనట్లు చిన్న శంకరంపేట మండల టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు రాజు తెలిపారు. చిన్న శంకరంపేట మండల కేంద్రంలోని బంగారాయి చౌరస్తా వద్ద సీఎం కేసీఆర్, మంత్రి హరీష్ రావు, ఎమ్మెల్యే పద్మ దేవేందర్ రెడ్డి, చిత్రపటాలకు టీఆర్ఎస్ మండల అధ్యక్షులు రాజు ఆధ్వర్యంలో పాలాభిషేకం నిర్వహించారు. అనంతరం టీఆర్ఎస్ మండల అధ్యక్షులు రాజు, జంగరాయ, సర్పంచ్ జ్యోతి ప్రభాకర్ మాట్లాడుతూ సుమారు 60 లక్షల రూపాయల నిధులు మంజూరు చేసినందుకు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ముల్లుపల్లి సర్పంచ్ లక్ష్మి, శంకరయ్య, బంగరాయ తాండ సర్పంచ్ రమేష్, బంగరాయ సొసైటీ వైస్ చైర్మన్ కృష్ణాగౌడ్, టీఆర్ఎస్ మండల అధ్యక్షులు బాగారెడ్డి, టీఆర్ఎస్ నాయకులు నరేష్, రవీందర్ రెడ్డి, శ్రీనివాస్, ప్రభాకర్, బాలయ్య, విఠల్ తదితరులు పాల్గొన్నారు. శంకరంపేట నుండి జంగరాయికి వయా చందాపూర్ ఏర్పాటు అవుతుందో దానికి 95 లక్షల రూపాయలు, 4.6 కిలోమీటర్లు. అదేవిధంగా చందంపేట కొలంపల్లి చౌరస్తా నుండి చందంపేట గ్రామంలో వరకు సుమారు 2 కిలోమీటర్లు 39 లక్షలు. అదేవిధంగా కొండాపూర్ ఏడిపల్లి నుండి కొండాపూర్ విలేజ్ వరకు 1.5 కిలోమీటర్ కానీ 26.4 లక్షల తోటి ఎవరో ఎమ్మెల్యే గారు మెయింటెనెన్స్ ఆఫ్ రూరల్ రోడ్స్ ఎంఆర్ఆర్ నిధుల ద్వారా పంచాయతీరాజ్ శాఖ నుండి మంజూరు చేయించడం జరిగింది. ఈ చందాపూర్, మల్లుపల్లి, జంగరాయి తండా ఏదైతే ఈ రోడ్ ఏదైతే ఉందో మండలంలోనే బాగా ఇబ్బంది పడినటువంటి రోడ్. అట్లాగే ఈ తెలంగాణ ప్రభుత్వంలో ఎన్నో చేయలేని పనులు కూడా మన తెలంగాణ ప్రభుత్వము ముందుకు వచ్చి చేపట్టి ఈయన అనేక రకాల పనులు చేపడుతుంది. ఇటువంటి చేపట్టిన పనులు మన ప్రభుత్వంలోనే అయితే నేను అందరికీ తెలుసు. కాకపోతే అందరూ విమర్శించేదానికంటే సహకరిస్తే ఇంకా ముందుకు కూడా మన ప్రభుత్వం వెళ్తుంది. ప్రతి ఒక్కరూ ముందుకు వచ్చి ప్రభుత్వాన్ని విమర్శించకుండా మేము కూడా ఉన్నాము అని సహకరించినట్టయితే కనుక ఇంకా పనులు ఎంతో అభివృద్ధికరంగా జరుగుతాయి. అట్లాగే మా జంగరాయి కూడా ఇంకా అభివృద్ధి చెందాలని, మేడం గారు ఎప్పటికీ మాకు సహకరిస్తూనే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. తర్వాత ఈ శంకరంపేట నుంచి జంగరాయి ఎల్లమ్మ గుడి వరకు ఈ రోడ్డుకు సరిపడా బడ్జెటు 95 లక్షలతోని అమౌంట్ శాంక్షన్ అయ్యింది, విధి శాంక్షన్ అయ్యాయి. తర్వాత ఈ ప్రారంభోత్సవం కూడా తొందరలోనే జరిగేటట్టు మేడం గారు చూస్తామన్నారు. దానికి సహకరించిన దానికి సరిపడా డేటు అన్నగారు చెప్పిన తర్వాత తీసుకున్న తర్వాత ప్రారంభోత్సవం జరిగింది.
రైతులు అనేక వడిదుడుకుల్లో బాధల్లో ఉన్నా స్పందించే వారే కరువయ్యారని శ్రీకాకుళం టీడీపీ పార్లమెంట్ అధ్యక్షుడు మాజీ విప్ కూన రవికుమార్ విమర్శించారు. బూర్చా మండలంలోని తుడ్డలి గ్రామంలో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. శాసన సభపతి హామీలు మాటలకే పరిమితమయ్యాయన్నారు. క్షేత్రస్థాయిలో ధాన్యం కొనుగోలు జరపాల్సిన అధికారులు రైతు భరోసా కేంద్రాలకే పరిమితమయ్యారన్నారు. అధికారులు మిల్లర్లు దళారులతో కుమ్మక్కై రైతులు నోట్లో మట్టి కొడుతున్నారని ఆయన ఆరోపించారు. ఈ సమావేశంలో సర్పంచ్ ప్రతినిధి గణపతిరావు కృష్ణ పాల్గొన్నారు. చేతల మాత్రం గడప దాటే పరిస్థితి లేదు. ఈరోజు ఆయన మాట్లాడుతూ ఉన్నాడు, రైతులకి మేము కొనుగోలు చేస్తున్నాం, రైతు భరోసా కేంద్రాలు పెడుతున్నాం అని చెప్పి ఈ బుడబొక్కలోడ్లాగా జంగపోడు జంగ ఇది ఇది జల్లినట్టుగా ఎక్కడ పడితే అక్కడ పోయి ప్రతిరోజు దానికి పనేం లేదు. ఆయన పోయి ఈ బుడబొక్కలోడ్లాగా వేషం వేసుకొని ఈ బుడగ జంగం వెళ్ళి జంగమై వెళ్ళి గంట కొట్టుకొని జగన్మోహన్ రెడ్డి గారు భజన చేయడం తప్ప రైతుకి ఏ ఒక్క రైతుకైనా పంట ఎంత నష్టం జరిగిందే, ఎవరికైనా కనీసం రంగు మారిందే, ఒక్క 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 బియ్యం ధాన్యం కింద కొరిపించామని చెప్పి అడుగుతున్నాను. నేను ఆరో ధైర్యంగా చెప్తున్నాను, 2014 ఉదుంగు తుఫాన్ వచ్చింది, నాగావలో వరదలు వచ్చాయి, 2014 నవంబర్ డిసెంబర్లో వరదలు వచ్చి ఇక్కడ ధాన్యం రంగు మారితే అప్పుడు కూడా ఇదే పరిస్థితులు ఎదురైతే ఆనాడు ఆఖరి గింజ వరకు కూడా రంగు మారిన ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేశాం, 1200 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాం. ఆ రోజు ప్రతి ఒక్క రైతుకు కూడా మొత్తం ప్రతి ఒక్క గింజను కొనుగోలు చేయించాను. ఒక శాసనసభ్యుడిగా ఈ ప్రాంతంలో ఉన్న రైతులను ఆదుకోవాలి, నేను అండగా నిలబడాలి, ప్రభుత్వం అండగా ఉండాలి. అస్లాం మృతిపై సిపిని కలిసి వినతి పత్రం అందించారు ఎమ్మెల్సీ అభ్యర్థి ఎన్డీ రుహుల్లా. ఆయనతో పాటు విజయవాడ వైసీపీ కార్పొరేటర్లు, మైనార్టీ సంఘాల నాయకులు కూడా ఉన్నారు. అస్లాం మృతిపై త్వరగా విచారణ జరపాలని కోరినట్లు వీరు వివరించారు. సయ్యద్ అస్లాం ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. సయ్యద్ అస్లాం మృతికి కారణమైన నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో 54వ డివిజన్ కార్పొరేటర్ అబ్దుల్లా అర్షద్, 41వ డివిజన్ కార్పొరేటర్ ఇర్బాన్, 38వ డివిజన్ కార్పొరేటర్ రెహమతున్నీసా, విజయవాడ కోఆప్షన్ మెంబర్ సయ్యద్ అలీం తదితరులు పాల్గొన్నారు. ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అండి. మన పంజాబ్ సెంటర్లో కానీ కొన్ని 15వ తారీఖు అస్లాం అనే వ్యక్తి చనిపోవడం జరిగింది. అది మన అందరికీ తెలిసిన విషయమే. అతను ఆత్మ శాంతి ఉండి అల్లా అతనికి జన్మ నశించాలని మేము అందరూ ముందుగా దువా చేస్తాం అండి. ఇతను చనిపోయిన తర్వాత మళ్ళీ 2వ భార్య కరీముసా గారు కంప్లైంట్ ఇవ్వడం, పోస్ట్ మార్టం చేయడం, పోస్ట్ మార్టం తర్వాత ఆ రిపోర్ట్స్ వచ్చిన ఉంటుంది పద్ధతి బట్టి మన సిపి గారికి ఈరోజు కలవడం జరిగిందండి. ఈ సిపి గారు చెప్పారు ఇంకొక 2 డేస్లో ఆ రిపోర్ట్స్ మొత్తం వస్తాయండి. ఆ రిపోర్ట్లో మీకు ఎవరైనా అనుమంతులు ఉన్నా కాదండి, ఇలా జరిగిన విషయాలు ఏమైనా ఉంటే చెప్పండి, మనం మొత్తం వివరించడం జరిగింది. ఇలా జరిగిందండి, ఇలా మనకు అనుమానాలు లేని ఇలా ఉండే అతను కూడా మనం చెప్పిన స్టేట్మెంట్ మొత్తం తీసుకోవడం జరిగింది. దీంట్లో ఎటువంటి వాడు ఎవరున్నా వీళ్ళకి వేసే శిక్ష చూస్తే ప్రపంచమే భయపడాలి, ప్రపంచమే భయపడాలి. నేను చెప్పే ఒక ముస్లిం సోదరుడిగా అతను చాలా మంచి వ్యక్తిగా అందరిలో కలిసిమెలిసి ఉండి అన్న అన్న అని అందరితో పలకరించి అతని అతను నవ్వుతే విధానం ఇప్పుడు కూడా మా చిరునవ్వు అతని చిరునవ్వు ఇంకా మా కళ్ళలోనే ఉందండి. అట్లాంటి మంచి వ్యక్తిని ఏం జరిగిందో ఎలా జరిగింది, ఇంకొక 2 డేస్లో సిపి గారు కూడా సీరియస్ యాక్షన్ తీసుకొని ఇంకొక 2 డేస్లో ఏం జరిగింది ఎలా జరిగింది అని అతను కూడా బయటపడతానన్నారు. ఇప్పుడు అతను అడిగిన దానికి ఆల్రెడీ ఇప్పుడు మేము కూడా కొన్ని సమాచారం ఇచ్చాం, ఇదిగోండి ఇలా జరిగింది ఇలా జరిగిందని, ఇంకొక 2 డేస్లో ఈ మొత్తం బయట పెడతామండి. అతను అలా అతను ఆత్మ శాంతి కలగాలని, అలా అతని జన్మ నశించాలని కోరుకుంటున్నాం. సీఎం జగన్మోహన్ రెడ్డి క్రీడలను ప్రోత్సహించడానికి ఇప్పటికే అనేక చర్యలు తీసుకున్నారని ఎమ్మెల్సీ అభ్యర్థి ఎన్టీ రుహుల్లా వెల్లడించారు. విజయవాడ బందర్ రోడ్లో లబ్బిపేట ముస్లిం డెవలప్మెంట్ సొసైటీ ఆధ్వర్యంలో అభినందన సభలో ఆయన పాల్గొన్నారు. ముస్లిం డెవలప్మెంట్ సొసైటీ సభ్యులు చేస్తున్న సేవా కార్యక్రమాలను ఎండీ రుహుల్లా అభినందించారు. ముస్లిం డెవలప్మెంట్ సొసైటీ తరపున 50,000 రూపాయలు చెక్కును అందజేశారు. అనంతరం విచ్చేసిన అతిథులు అంతర్జాతీయ క్రీడాకారిణి షేక్ సాదియా అల్మాసీని ఘనంగా సత్కరించారు. రాష్ట్ర మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ షేక్ ఆసిఫ్, ముస్లిం డెవలప్మెంట్ సొసైటీ ప్రెసిడెంట్ వలి, మైనార్టీ కార్పొరేటర్స్ అబ్దుల్లా అర్షద్, ఇర్బాన్, రెహానా నాహిద్, షాహినా సుల్తాన్, హఫీజుల్లా కోఆప్షన్ సభ్యులు సయ్యద్ తదితరులు పాల్గొన్నారు. ఎప్పుడు నాతో పాటు ఉంటే
నాతో పాటు ఉంటాయని నమ్మకం ఉంది. మీ యొక్క బ్లెస్సింగ్స్ నాతో పాటు ఉంటే కంపల్సరీగా నేను సాధిస్తానన్న నమ్మకం ఉంది. ఇప్పుడు మీ బ్లెస్సింగ్స్ నాతో పాటే ఉండాలనే కోరుతున్నాను. ఇంకా మీ బ్లెస్సింగ్స్ నాతో పాటు ఉంటే ఇంకా మంచి స్థాయిలోకి వెళ్తానని, ఇంకా మన దేశానికి మన రాష్ట్రానికి మంచి పేరు తెస్తానని మాటిస్తున్నాను. అంటే అంటే మాకు మంగళగిరిలో ఒక జిమ్ ఉంది. మీ ప్రభుత్వం నుంచి అడిగేది ఒకటి, ఒక జిమ్ ప్రొవైడ్ చేయ, ఒక పవర్ లిఫ్టింగ్ అకాడమీ సదుపాయం కావాలని అడుగుతున్నాను. అలాగే ఈరోజు ఆర్గనైజ్ చేసిన ముస్లిం డెవలప్మెంట్ సొసైటీ వారికి చాలా సంతోషంగా ఉంది. ఇంతమంది వచ్చారు. ఈ ముస్లిం డెవలప్మెంట్ సొసైటీ వారికి చాలా కృతజ్ఞతలు చెప్తున్నాను. ఇలా నన్ను చూసి ఇంకా చాలామంది ఇన్స్పైర్ అయ్యే వాళ్ళు చాలామంది ఉన్నారు, ఇన్స్పైర్ అవుతారు అనుకుంటున్నాను. నన్ను మోటివేట్ తీసుకోండి. జరిగిన ఏషియన్ పవర్ లిఫ్టింగ్లో స్వర్ణ పతాకాన్ని కైవసం చేసుకొని ఈరోజు మా ముందు నిలబడింది. చాలా గౌరవించదగ్గ విషయం ఇది. ఎందుకంటే ముందుగా వాళ్ళ తల్లిదండ్రుల్ని మేము అభినందించాల్సిన విషయం. ఎందుకంటే పిల్లల్ని ఇంత ప్రోత్సాహంతో ఇంత ముందుకు తీసుకెళ్ళి ఈ రాష్ట్రాన్ని ఈ దేశాన్ని గౌరవించే దగ్గగా ఎదిగేటట్టు చేశారంటే ఆ క్రెడిట్ మొత్తం ఆ తల్లిదండ్రులదే. అలాగే మనం కూడా మన వంతు ఈ అమ్మాయికి మంచి ఒక ఆదరణగా ఉండే విధంగా ఆ అమ్మాయికి మంచి తోడుగా మనం అందరూ నిలబడాలి. ఏ మతమైనా ఏ కులమైనా వాళ్ళకి ప్రోత్సహించే విధంగా మనం ముందు అందరం ముందుండాలి. అలాగే ఏదైతే ఆ అమ్మాయికి మనం ఉన్నత స్థానాన్ని కల్పించాలని మంచి భావనతో ఈ సభను ఏర్పాటు చేయడం జరిగిందో, అలాగే మా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఆయన దృష్టికి కూడా తీసుకెళ్లి మనం అందరం కూడా ఈ అమ్మాయికి మరింత ప్రోత్సాహం. ములుగు జిల్లా మారుమూల ఏజెన్సీ ప్రాంతమైన వెంకటాపురం మండల కేంద్రం నుంచి ఏటూరు నాగారం హనుమకొండకి ప్రయాణించడానికి సకాలంలో బస్ సౌకర్యం లేక ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రైవేట్ వాహనాలు ఎక్కి వెళ్లాలంటే ఛార్జీలు ఆకాశాన్ని తాకుతున్నాయి. అధికారులు, ప్రజా ప్రతినిధులు ఈ విషయంపై నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఈ సమస్యపై జిల్లా స్థాయి అధికారులు స్పందించి సకాలంలో బస్ సౌకర్యాలు కల్పించాలని ప్రయాణికులు కోరుతున్నారు. ఏనారం పోవాలంటే 9 గంటలకు ఒకటే ఉన్నది బస్సు, 4 గంటలకు ఒకటి ఉన్నది. ఈ మిగతా ఈ ఎప్పుడో ఏ గంటకు వచ్చినా బస్సులు లేవు, ఏం లేవు. మేము ఇక్కడ కూర్చొని ముసలోళ్ళమైనా పిల్లలైనా ఎంత ఇబ్బంది పడతాను. ఇది నడమకుమా 2 బస్సులు ఎగట్టుగా ఎగింది. మీ అధికారులకు మనవి కోరుకుంటాను. నేను ఒక్క మనవి కోరుకుంటాను. వెంకటాపురం నుంచి వెళ్ళి ఎటున్నారానికి 2 బస్సులు ఉన్నాయి. ఒకటి 9 గంటలకు, ఇంకోటి 4. ఇక్కడ నుంచి 10 గంటలకు వచ్చిమని గంట అవుతుంది, ఒక బస్సు కూడా రాలేదు. మధ్యాహ్నం బస్సు లేనందుకు చాలా ఇబ్బంది పడుతున్నాం. ఇప్పటికైనా అధికారులందరూ బస్సు వేయించాలని కోరుకుంటున్నాం. బజ్వేల్ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ సిఐటియు పట్టణ కమిటీ ఆధ్వర్యంలో కడప జిల్లా బద్వేల్లో మున్సిపల్ కమిషన్ కి సమ్మె నోటీసులు అందించారు. మున్సిపల్ కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ కార్మికులకు పర్మనెంట్ చేయాలని డిమాండ్ చేశారు. సమాన పనికి సమాన వేతనం చెల్లించాలన్నారు. కేంద్ర ప్రభుత్వం వేతన సిఫార్సులు కాకుండా పాత పద్దతిలోనే పీఆర్సీని అమలు చేయాలని కోరారు. ఈ సందర్భంగా ఫెడరేషన్ రాష్ట్ర కార్యదర్శి కాలువ నాగేంద్రబాబు మాట్లాడుతూ, ముఖ్యమంత్రి 11వ పీఆర్సీ అమలు విషయంలో మున్సిపల్ కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ కార్మికులకు మొండి చేయి చూపారన్నారు. ఈ కార్యక్రమంలో బద్వేల్ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ పట్టణ అధ్యక్షులు శ్రీనివాసులు, కార్యనిర్వాహక అధ్యక్షుడు డి హరి, ప్రధాన కార్యదర్శి కె శివకుమార్, కోశ అధికారి ఎన్ పాలయ్య, ఉపాధ్యక్షులు డి నాగేంద్రబాబు, కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. వేతనాల పంపు కోసం ఎదురు చూసినటువంటి ఉద్యోగ కార్మికుల కోసం రాష్ట్ర ప్రభుత్వం, మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఈ నెల 7వ తేదీన పీఆర్సీని ప్రకటించడం జరిగింది. పీఆర్సీకి సంబంధించినటువంటి ఫిట్మెంట్ ఉద్యోగంలో నిరాశకు మీల్చింది. అట్లాగే ఈ యొక్క పెంచినటువంటి పీఆర్సీకి సంబంధించినటువంటి జీవోల్ని ఈ నెల 17వ తేదీన అర్ధరాత్రిన రాష్ట్ర ప్రభుత్వం 1, 2, 8 అని చెప్పేసి ప్రభుత్వ ఉద్యోగులకు జీవోలు ఇవ్వడం జరిగింది. అదే రకంగా
రాష్ట్రంలో ఉన్నటువంటి కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికుల కోసం పిఆర్సీ వేతనాలు ఇచ్చేదానికోసం జిఓఆర్టీఎంఎస్ నెంబర్ 7ని జారీ చేయడం జరిగింది. ఈరోజు ఆ జిఓఆర్టీఎంఎస్ 7లో ఈరోజు కార్మికులకు అందరికీ కూడా ఉపయోగకరంగా లేదు, నిరాశజనకంగా ఉందని చెప్పేసి మేము ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్గా అభిప్రాయపడుతున్నాం. ఈరోజు కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికుల్ని మభ్యపెట్టి వాళ్ళందరినీ కూడా ఆశల పల్లకిలోకి ఎక్కించి వాళ్ళందరినీ భ్రమలు కల్పించి అధికారంలోకి వచ్చినటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఆ ఆశలకు అనుగుణంగా ఆయన చేసినటువంటి ప్రకటనలకు అనుగుణంగా ఈ పిఆర్సీ జియో లేదని చెప్పేసి మేము తెలియజేస్తున్నాం. ఈ యొక్క ఇచ్చినటువంటి జియోలో సమాన పనికి సమాన వేతనం లేదు, అట్లాగే కరువు భత్యం లేదు, మధ్యంతర వృత్తి లేదు, అట్లాగే పర్మనెంట్ కార్మికులకు ఇస్తున్నటువంటి వేతనం లేదని చెప్పేసి మేము తెలియజేస్తున్నాం. కాబట్టి ప్రభుత్వం ఇచ్చినటువంటి జీవో నెంబరుని 7ని తక్షణమే వెనక్కి తీసుకొని మెరుగైనటువంటి వేతనాలు ఇచ్చే రకంగా జీవో ఇవ్వాలని, అట్లాగే కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికులకు కూడా ఎన్నికలకు ముందు ప్రతిపక్ష నేతగా అసెంబ్లీ సాక్షిగా ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి వాగ్దానాల మేరకు సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని, అట్లాగే మెరుగైనటువంటి వాతావరణం. కడప జిల్లా రాజంపేట తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ జన్మదినోత్సవం సందర్భంగా పలు సేవా కార్యక్రమాలను టీడీపీ నేతలు నిర్వహించారు. మందపల్లె గ్రామంలో ఎన్టీఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. రాజంపేట మున్సిపాలిటీలో 16వ వార్డు సుద్దగుంతల్లో ఎంపీపీ స్కూల్ వద్ద తెలుగు యువత కార్యవర్గ సభ్యులతో కలిసి కేక్ కట్ చేశారు. యువతకు క్రికెట్ కిట్లను అందించారు. ఆడపడుచులకు చీరలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చంగల్ రాయుడు, తెలుగు యువత పార్లమెంట్ అధ్యక్షుడు నవీన్ కుమార్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. అన్నమూరి రామారావు గారి కూతురు బిడ్డ అనేటువంటి లోకేష్ బాబు గారి 39వ పుట్టిన ఈ సందర్భంగా ప్రతి ఒక్క వార్డులోనూ ఆ రోజు ఎన్టీ రామారావు పుట్టినరోజే ప్రతి ఒక్క వార్డులోనూ బట్టలు పంపిణీ చేయాలని చెప్పేసి అనుకున్నాం. ఆ రోజు తాతుపల్లి వార్డులో 10వ వార్డులో మట్టి ఇవ్వగలిగినాం. ఇంకా ఇది 2వ వార్డు, మొత్తం 29 వార్డులో బట్టలు పంపిణీ ఉంటుంది. ఈ బట్టల పంపిణీ కార్యక్రమంలో బాగా శ్రద్ధ తీసుకొని పనిచేసినటువంటి హరీష్కు, వాళ్ళ టీముకు తెలుగుదేశం పార్టీ తరఫున ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. ఈ వార్డులో ఎవరికన్నా రాకుండా ఉంటే మళ్ళీ ఆయన చెప్పండి, అందరికి ఇచ్చేస్తాం వార్డు, ఏమీ అనుమానం లేకుండా. ర్యాంకింగ్ ఒకటి రెండు చోట్ల పొరపాటు జరుగుతుంది చెప్తే అవి కూడా కలిసి అందరికీ ఆ తెలుగు బిడ్డలకు అందరికీ చీరలు వాళ్ళని చెప్పేసి నిర్ణయించుకొని పంపిణీ చేస్తున్నాం. ఇంత లోపల మధ్యలో ఒకటి పిల్లోలు ఆడుకున్నాడు, క్రికెట్ కిట్ ఒకటి తెచ్చిపెట్టాడు, అది కూడా ఇచ్చాడు. నర్సింహాబాద్ ఇచ్చినాడు క్రికెట్ కిట్, నర్సింహాబాద్ ఇచ్చాడు, ఊరికిస్తాడు ఆయన. కడప జిల్లా రాజంపేట మండలం ఎకిరిపల్లికి ఆర్టీసీ బస్ సర్వీసు ఏర్పాటు కోసం రోడ్డు మార్గాన్ని ఆర్టీసీ చైర్మన్ ఏ మల్లికార్జునారెడ్డి, జెడ్పీ చైర్మన్ ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి తదితరులు పరిశీలించారు. మారుమూల గ్రామం ఎకిరిపల్లికి బస్ సౌకర్యం కల్పించాలని జిల్లా పరిషత్ చైర్మన్ ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి కోరారు. ఆయన వినతి మేరకు ఆర్టీసీ చైర్మన్ ఆ ప్రాంతాన్ని పరిశీలించారు. త్వరలో 2 ట్రిప్పులు బస్సు సౌకర్యం కల్పిస్తామని ఆర్టీసీ చైర్మన్ దుగ్గయ్యపల్లి మల్లికార్జునారెడ్డి వెల్లడించారు. ఈ సందర్భంగా ఆర్టీసీ చైర్మన్ ను సలవా కప్పి సత్కరించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర సంయుక్త కార్యదర్శి ఆకేపాటి మురళీరెడ్డి, ప్రభుత్వ ఆర్టీసీ అధికారులు పాల్గొన్నారు. అవన్నీ అవసరం చెప్తే ఇంత తీసుకున్నాను. ఏకేపల్లి అనే గ్రామానికి బస్సు సౌకర్యం కల్పించాలని డిపి చైర్మన్ గారు చాలా సార్లు నాకు చెప్పడం జరిగింది. ఆయన కోరిక మేరకే ఈరోజు వచ్చి మా ఆర్టీసీ డిఎం గారు, సిడిఎం, నేను కలిసి, సీఎంతో కలిసి, మురళి గారు, అమర్నాథ్ రెడ్డి గారితో కలిసి ఈ ఊరి రోడ్డు సౌకర్యం కలిపి రోడ్డు ఎలా ఉందని చూసేదానికి ఇన్స్పెక్షన్ చేయడానికి వచ్చినాము.
తప్పకుండా ఈ ఊరికి రోడ్డు ఈ ఊరికి బస్సు సౌకర్యం కల్పించాల్సిన అవసరం ఏదైనా ఉంది. ఎందుకంటే ఇంత మారుమూల గ్రామంలో మారుమూల గ్రామానికి మనం ఎంతైనా ఏదైనా సౌకర్యం బస్సు సౌకర్యం కల్పించాల్సిన అవసరం చాలా ఉంది. కనిపించిన తర్వాత నాకు అనిపించింది ఈ ఊరి ప్రజల కోసం అమరనాథ్ రెడ్డి గారు కానీ మురళి గారు కానీ ఎంత తలబెల్లిపోతున్నారంటే ఈ ఊరికి ఆ రోడ్డు వేసింది కూడా ఈయన సొంత ఖర్చుతో వేపించాను. ఇంకా దీనికి ఏదైనా ఉంటే నేను నా సొంత నిధులతో కానీ చేయిస్తాను, తప్పకుండా జిల్లా పరిషత్లో పెట్టి చేయిస్తానన్నా. ఆ ఊరికి మాత్రం ఖచ్చితంగా బస్సు సౌకర్యం కల్పించాలి మీరని నాకు చెప్పడం జరిగింది. అయితే ఈ ఊరికి వచ్చిన తర్వాత నేను చూశాను, తప్పకుండా ఈ ఊరికి మేము బస్సు సౌకర్యం కల్పిస్తాము. ఆ రోజు పూర్తి చేసిన తర్వాత మీకు ఎలాంటి ఇబ్బంది లేకుండా తప్పకుండా రోజుకు ఒక సింగల్ రెండు సింగల్లా మీకు ఉదయం సాయంత్రం వచ్చేదానికి ఏర్పాటు చేస్తామని ఈ సందర్భంగా మీకు మనవి చేస్తున్నాను. ఈ బులెటిన్ అప్డేట్స్ చూస్తూనే ఉండండి ఏవన్ టీవీ నెంబర్ వన్ లోకల్ బేస్డ్ న్యూస్ ఛానల్ ఇన్ తెలుగు.